హై వ్యూయర్స్, మన దేశంలో కరోనా సెకండ్ వేవ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కరోనా థర్డ్ వేవ్, మరికొన్ని దేశాల్లో మరికొన్ని రకాలు. ఇటువంటి మూమెంట్లో మన దేశానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఒక రకంగా అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతో చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, ముందు స్కూళ్ళు కాలేజీలు బంద్ చేద్దాం, ఆ తర్వాత పార్కులు, హాల్స్, మాల్స్, పబ్లు, ఇంకా ఇట్లా ఏమైనా ఉంటే జనాలకు ఎక్కడ గ్యాదర్ అవుతాం అవన్నీ కూడా బంద్ పెడదాం అనుకుంటా ఉన్నారు. ఈ వేలోనే మన తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది, ఈరోజు నుంచి స్కూల్స్, కాలేజెస్ అన్ని బంద్, ఓన్లీ ఒక మెడికల్ కాలేజెస్ ఉంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని. అట్ ది సేమ్ టైం చాలామంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్కూల్స్, కాలేజెస్ బంద్ పెడతాది కొద్ది రోజులైనా సరే అని అనుకున్నారు. ఎందుకు, తెలంగాణలో ఎలాగైతే స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయో, కాలేజీలో ఎలాగైతే కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా స్కూళ్లలో, కాలేజీలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మన రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక కాలేజీలో ఏకంగా 163 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి ఒక క్యాంపస్లోనే. అలాగే మీరు తిరుమలలో కూడా వేద పాఠశాలకు సంబంధించి అక్కడ కూడా అక్కడ అరౌండ్ 40-50 బయటపడ్డాయి. అంటే చేజేతులారా ఇవి రన్ చేయటం వల్ల కేసులు పెరుగుతున్నాయన్నది తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్. అదేవిధంగా కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లల విషయంలో కావచ్చు, కాలేజీకి వెళ్ళే పిల్లల విషయంలో కావచ్చు, అదే భయాన్ని వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తా ఉంది. విద్యాశాఖ మంత్రి సురేష్ గారు ఏమంటున్నారంటే, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో చదివే వాళ్ళు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి దూరమైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లోనే మరలా స్కూళ్ళు, కాలేజీలు బంద్ పెట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు అంటే వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ కెరీర్ పాడైపోయింది. వాళ్ళ కెరీర్ మాకు చాలా ఇంపార్టెంట్, సో ఖచ్చితంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే ఆలోచన అయితే ఇప్పట్లో లేదు, స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. ఎందుకు ఇంత కరాఖండగా చెప్తున్నారు కేసులు పెరుగుతున్నాయి కదంటే, లేదు లేదు, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి, స్కూళ్ళల్లో కాలేజీలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా జాగ్రత్తలు పెంచుతాం, బట్ రన్ చేసి తీరుతాం స్కూళ్ళు కాలేజీలు అని అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో కొంతమంది టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక అప్పుడు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతారు పరిపాలన పరంగా. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలెన్స్ ఉన్నాయి, ఈ మూమెంట్లో స్కూళ్ళు కాలేజీలు కనుక బంద్ కనుక పెట్టినట్టయితే కరోనా కేసులు పెరుగుతున్నాయని, రేపటి రోజు ఈ ఎన్నికలు జరపాలన్నప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా అంతా ఆపోజ్ చేస్తారు కదా, సో అప్పుడు వ్యతిరేకత ఏదో ముందే ఆపేసినట్టయితే అప్పుడు ఎన్నికలు జరపచ్చు అని వెళ్ళి వీళ్ళు ఉన్నారని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. సో మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారా, లేదు అన్నప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ లాస్ అవుతున్నారని ఆలోచిస్తున్నారా, అది వాళ్ళకే తెలియాలి, పై భగవంతుడికే తెలియాలి. బట్ నేనైతే మాత్రం ఒక జర్నలిస్ట్గా కావచ్చు, ఒక సాధారణ పౌరుడికి కావచ్చు, నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసులు పెరగకుండా చూడండి. ఎందుకంటే ఈ కరోనా వన్స్ వచ్చిన తర్వాత లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా త్వరలో తగ్గొచ్చు, కానీ లాంగ్ లాస్టింగ్ వైస్ చూస్తూ ఉన్నప్పుడు అది బ్రెయిన్ మీద హెవీ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది, ఇది శాస్త్రవేత్తలు చెప్పిందే. సో ఎదిగే పిల్లలకు సంబంధించేసి బ్రెయిన్ మీద కనుక ఎఫెక్ట్ చూపిస్తే వాళ్ళ కెరీర్కి చాలా చాలా ప్రమాదం. ఈ ఒక్క విషయాన్ని సరే ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆల్రెడీ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి ముగించుకుంటే ముందుకెళ్తానే ఉంది, ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు 2 నెలలు కాదు 3 నెలలు ఒక 6 నెలల తర్వాత పెట్టినా సరే పెద్ద ఇబ్బంది, అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అత్యధిక స్థానంలో గెలుస్తారు, నో డౌట్. సో మరల ఆ ఎన్నికలు ఆలోచించుకుని ఇలా కనుక ఉండేటట్టయితే దయచేసి ఆలోచన మార్చుకోమని కోరుకుంటూ ఉన్నా. లేదు అసలు ఆలోచన మాకు లేదు, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా కాలేజీల్లో ఉండే పిల్లలు ఎడ్యుకేషన్ లాస్ అవ్వకూడదు అని ఒకటే మా మైండ్లో ఉంది అని కనుక అనుకున్నట్లయితే, వాళ్ళకి ఏదో విధంగా స్టడీ మెటీరియల్ ఇచ్చేసి, తెలంగాణలో అదే చేశారు, స్టడీ మెటీరియల్ ఇచ్చారు కాలేజీలో ఉన్న వాళ్ళకి, తర్వాత 10th క్లాస్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇచ్చేసి కొన్ని వాళ్ళకి చెప్పున్నారు ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. ఏపీలు కూడా ఆ విధంగా చేయగలిగితే బాగుంటుంది. తర్వాత టీచర్ అయినా మాస్టర్ అయినా ఫోన్ నెంబర్ వాళ్ళ పిల్లలకి ఇచ్చేది, డౌట్లు ఉంటే కాల్ చేయండి అన్నా, అలా అలాగైనా బాగానే ఉంటుంది. అండ్ ఆన్లైన్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఆన్లైన్కి అటెండ్ అవ్వని చెప్పినా బాగానే ఉంటుంది. సో రిక్వెస్ట్ అనమాట, చేతిలో రిస్క్ వద్దని, ఎందుకంటే బ్రెజిల్లో మరణ మృదంగం మోగుతా ఉంది, అక్కడ దారుణమైన సిచ్యువేషన్ అయితే బ్రెజిల్లో. నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను, ఈ వీడియోలో బాగోదు. సో నేను మరలా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ చదువుకునే విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి స్కూళ్ళు కాలేజీలు కొద్ది రోజులు బంద్ పెట్టే ఆలోచన దిశగా ఆలోచిస్తారని, ఆ రకంగా అడుగులు ముందుకు వేసి అందరికీ ధైర్యం కల్పిస్తారని కోరుకుంటూ ఉన్నా.